అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగశ్రీను. నేను గత చెప్పినప్పుడు మాటలు రావట్లేదు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి మోహన్ బాబు గారి దగ్గర, విష్ణు మంచు దగ్గర. గతంలో నేను 17వ తారీఖు నేను వాళ్ళ దగ్గర మధ్యాహ్నం నుంచి పని మానేయడం జరిగింది. ఎందువల్ల అంటే నన్ను అమ్మనాభూతులు తిట్టి, మా అమ్మని తిట్టి, మా అమ్మ అందరిని తిట్టి కులదోషం చేయటం వల్ల నేను ఈరోజు పని మానేసానండి. మీ మంగళ సంథింగ్ ఆ మాటలు అనొచ్చు లేదో నాకు తెలియదు. బూతులు మాట్లాడి మా కులాన్ని తిట్టినందుకు నేను పని మానేశానండి. ఈ రోజు నాడు నేను పని మానేశాననేసి నా మీద లేనిపోని కేసులు దొంగతనం చేశానని అదే రకరకాల కేసులు పెడుతున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. మీరు చాలా పెద్దవాళ్ళు, నాలాంటి పేదోడితో ఆ జీవితంతో ఆడుకోవద్దండి. మీ వల్ల మా అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. స్టిల్ ఈరోజు కూడా హాస్పిటల్లో ఉన్నారండి. ఈ న్యూస్ తెలిసి మా అమ్మగారు ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈరోజు అంటే ఇంకా స్టిల్ ఇప్పుడు గత 4 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు మీ చేసిన పని వల్ల. మీ వల్ల మాలాంటి జీవితాలు, మా చిన్న జీవితాలన్నీ నలిగిపోతున్నాయండి. ఇది మీకు పెద్దవాళ్ళు మీరు కరెక్ట్ కాదు. మీరు కులదోషం చేశారు. నేను కులగొట్టిన మా మీరు అందుకనేసి మీ ఫాదర్ అంటే చాలా తప్పండి. విష్ణుబాబు నా మీద కేసు వేశారు. ఇలాగ ఈ రోజు నాడు పోలీస్ స్టేషన్లు చుట్టుతిరిగి నాకు ఎంత పరువు నష్టమైందో అది చెప్పలే. చాలా బాధగా ఉందండి. నేను ఏం చెప్పాలి వీళ్ళకి? నేను ఏమి వీళ్ళకి, వీళ్ళతో నేను పోరాడలేను. నేను నా నార్మల్ జీవితం నాది. ఏదో 2 హెయిర్ కట్లు చేసుకుంటాను. ఒక నేను ఈరోజు నాడు మీరు పిల్లలు పెద్దవాళ్ళందరూ నన్ను ఇలా ఇది చేయడం చాలా తప్పండి. నేను కేవలం మానేసింది మీరు బూతులు మాట్లాడి నన్ను మోకాల మీద కూర్చోబెట్టి అందరి ముందు పరువు తీశారు కాబట్టి నేను మానేశానండి. నేను మానేసిన వదిలేచ్చు కదండి. ఎందుకు నా మీద కేసులు పెడుతున్నారు? నేను ఏం చేశానని కేసులు పెడుతున్నారు? దొంగతనం కేసులు పెడతారా? ఇన్ని సంవత్సరాలు మీకు నమ్మకంగా పనిచేసిన నేను దొంగతనం చేస్తానండి? దొంగతనం కేసులు పెట్టారు నా మీద. ఆ దొంగతనం అన్నీ కూడా అబద్ధం. నన్ను మోహన్ బాబు గారు మోకాల మీద కూర్చోబెట్టి అమ్మ నా బూతులు తిట్టడం, నా కులాన్ని దూషించడం సీసీటీవీ ఫుటేజ్లో ఉందండి. మోహన్ బాబు ఆఫీస్, మన విష్ణు మంచు ఆఫీసు కాకతి హిల్స్లో నన్ను మోకాల మీద కూర్చోబెట్టి తిట్టారు. మీరు కావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయొచ్చు ఒకసారి. ఇది జరిగింది 17వ తారీఖు 1 గంట నుంచి 2 గంటల లోపే జరిగింది. మీరు దయచేసి అధికారులు దీని గురించి కొంచెం, నాకు పెద్దగా మాట్లాడరాదండి, దీని గురించి పెద్దవాళ్ళు కొంచెం దయచేసి దీని మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటారని, నాలాంటి చిన్న జీవితాన్ని నాశనం చేయొద్దని కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి.